మనకి అడుగుడిన మనం మరల పాపంలోనికి వెళ్ళిపోగలుగుతున్నామా? మరి వాక్యం మనల్ని పరిశుద్ధంగా జీవించమంటుంది కదా, ఎందుకు జీవించలేకపోతున్నాం? ఎందుకు ఏదో ఒక క్షణంలో మరల పాప తలంపు, ఈ పాప పోరాటం మన జీవితంలో కనబడుతున్నాయి అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆత్మానుసారంగా జీవించుట ఎలా అనే పాఠాన్ని ఆలోచన చేద్దాం. ఆత్మానుసారంగా జీవించుట ఎలా? ఒక సేవకుడు ఒక చిన్న కథ వివరించారు. ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర రెండు కుక్కలు ఉన్నాయట, ఒకటి తెల్ల కుక్క, ఒకటి నల్ల కుక్క. ఆ రెండింటికి పరుగు పందాలు పెట్టేవాడట. ప్రజలందరూ నల్ల కుక్క మీద నాది ఎంత, తెల్ల కుక్క మీద నాది ఎంత అనేవారట. అయితే ప్రజలందరూ దేని మీద డబ్బులు కాసారో అది ఓడిపోతుండేదట. ఎందుకు, అది గెలిచిందనుకో ఈయనిచ్చుకోవాలి డబ్బులు. అప్పుడు ఎప్పుడు చూసినా ప్రజలంతా దేని మీద అయితే బెట్ట కాస్తున్నా అది ఓడిపోతుంది. మళ్ళంటాడు ఒక ఆయన, అసలు కథ ఏంటో తెలుసుకుందాం, డబ్బులు దేని మీద కాస్తుంటే అది ఓడిపోతుంది ఏంటబ్బా అని. గురుగారు చిన్న ధర్మ సందేహం ఉంది, తీరుస్తారా అంటే చెప్పంటే, ప్రజలందరూ దేని మీద డబ్బులు కాస్తుంటే ఆ కుక్క ఓడిపోతుందటండి పరుగు పందులను అంటే, అది అసలు ఎవరికి చెప్పకూడదు సీక్రెట్ అది అన్నట. బాబు బాబు చెప్పండి అంటే, ఏం లేదు, ప్రజలందరూ ఇవాళ దేని మీద డబ్బులు కాస్తారో రేపొద్దున ఆ కుక్క ఓడిపోవడానికి కారణం అంటే ఈ రాత్రి నుంచి భోజనం పెట్టడం మానేస్తాం దానికన్నట. ఈ రెండింటికి రెండు కంచాలు భోజనం పెడతారు కదా, అప్పుడు ఏం చేస్తాడు, రెండు కంచాలు కూడా ప్రజలు దేని మీద డబ్బులు కాలేదో దానికి పెడతాడనమాట. నల్ల కుక్క మీద బెట్ట కాశారనుకోండి, తెల్ల కుక్క రెండు కంచాలు భోజనం పెట్టేస్తాడు, నల్ల కుక్కను మార్చేస్తాడు. తెల్ల కుక్క మీద కాశారనుకోండి, నల్ల కుక్క రెండు కంచాలు భోజనం పెడతాడు, తెల్ల కుక్కను మార్చేస్తాడు. ఈ మాడిపోయి నీరసం అయిపోయిన కుక్క ఓడిపోద్దా గెలుస్తుందా? ఖచ్చితంగా ఓడిపోద్ది, ఈయన తెలుసు. ఇప్పుడు ఆ నల్ల కుక్క తెల్ల కుక్క ఎవరో చెప్పమంటారా? ఎవరు? మనమే. ఆ నల్ల కుక్క మన శరీరం అయితే, తెల్ల కుక్క మన ఆత్మ. ఇప్పుడు దేన్ని కల్పిస్తారు మీరు? దేన్ని పసితడితే అది ఓడిపోద్ది. మీరు ఆత్మను పసితట్టారా, మీ శరీరం గెలుస్తుంది. శరీరం గెలిచిందంటే ఎలా ఉంటుంది తెలుసా మీకు? పాపంలోనికి లాగేస్తుంది. అంటే పాపపు ఆలోచనలు మరలా మీ శరీరానికి కలుగుతున్నాయంటే ఆత్మ వీక్ అయిపోయిందని అర్థం. ఆత్మకు ఆహారం బలంగా పెడతారా, ఆ రోజు శరీరపు తలంపులే రాకుండా శరీరం అణచివేయబడద్ది. ఎస్ సార్? నో. ఈ పోరాటం ఎంతకాలం ఉంటుంది అనేది మన ప్రశ్న. ఎన్నో పాఠాల్లో పాపం చేయకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలంటే మీరే ఆ క్షణంలో ఏమనుకుంటారు తెలుసా? అవును, నిజమే కదా, పాపం చేయకూడదు, పాపం ఆలోచించకూడదు. మళ్ళీ ఆలోచిస్తున్నారా, ఆలోచించటం లేదా? ఎందుకని? కారణం ఏంటంటే, మీ శరీరం మీ ఆత్మ కంటే బలంగా ఉంటే మీ శరీర కోరికలు పాపయుక్తమైనవి కనుక, శరీర కార్యములు అవే కనుక, అవే కదా శరీర కార్యాలు జారత్వంతో స్టార్ట్ అవుతున్నాయి, అటువైపు వెళ్ళిపోతాం నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ఆత్మ శరీరం కంటే బలంగా ఉందనుకోండి, శరీరం అణిచివేయబడద్ది, ఎలాంటి కోరిక శరీరానికి కలగదు. ఆత్మ ఎప్పుడు బలంగా ఉంటుంది, శరీరం ఎప్పుడు బలంగా ఉంటుంది? శరీరం ఎప్పుడు బలంగా ఉంటుందంటే ఆత్మ నీరసంగా ఉన్నప్పుడు. ఆత్మ ఎప్పుడు బలంగా ఉంటుందంటే శరీరం నీరసంగా ఉన్నప్పుడు. ఇందుకే మీరు శరీరం నీరసంగా ఉంటున్నారా, ఆత్మ నీరసంగా ఉంటున్నారా? ఇది సమస్య. శరీరంలో మీరు బలహీనంగా ఉన్నారంటే ఆత్మ సంగతులే మీలో ఉంటాయి. లేదండి, మాకు శరీర ప్రకారంగా ఎన్నో ఆలోచనలు వస్తున్నాయండి అంటున్నారంటే మీ ఆత్మ వీక్ అయిపోయిందని అర్థం. మీ శరీరం ఇంకా మీరు బలంగా ఉన్నట్లు లెక్క. మీకొచ్చే ఆలోచనలు కోరికలను బట్టే మీరు శరీరంగా ఉన్నారా బలంగా, ఆత్మీయంగా ఉన్నారా బలంగా తెలిసిపోతుంది అన్నమాట. ఎప్పుడు శారీరకంగా బలంగా ఉంటాం, ఎప్పుడు ఆత్మీయంగా బలంగా ఉంటాం? ఈ మొదట శరీరంగా ఎప్పుడు బలంగా ఉంటాము అంటే, ఆత్మను పసుపు పెట్టినప్పుడు. ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యం. మీరు వాక్యం విననప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, ఏదో నామకార్థంగా బయటికి వెళ్తున్నాను కదా ప్రార్థన చేసుకుని వెళ్తాను అనుకుంటుంటే కనుక, ప్రార్థన ఆత్మతో చేయలేనప్పుడు, దేవునికి దగ్గరగా జీవించలేనప్పుడు, ఆ రోజు మీరు ఆత్మీయంగా చచ్చిపోతారు. ఆ రోజు మీ శరీరమే గెలుస్తుంది, ఏదో ఒక తప్పులోనికి లాగేస్తుంది.
మీరు శరీరాన్ని బలహీనపరిచారనుకోండి, అంటే ఉపవాసం ద్వారానో లేకపోతే మెసేజ్లు వినాలి లేకపోతే ఇదిగో ఆరాధనలో పాల్గొనాలి అని శరీరాన్ని కష్టపెడుతున్నారనుకోండి, ఆత్మేమవుతుంది? ఇప్పుడు దేవుని మాటలు విని బలపడుతుంది. ఆత్మ బలపడుతుందంటే మీరు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారన్నమాట. పెద్దగా దీంట్లో ఆలోచించడానికి ఏమీ లేదు. మీకు పాడు ఆలోచనలు వస్తున్నాయంటే మీ ఆత్మ వీక్ అయిపోయింది, దానికి ఆహారం అందటం లేదు. లేదు ఆత్మీయంగా మీకు దేవుని దగ్గర ఉండాలనిపిస్తుందంటే మీ శరీరం వీక్ అయిపోయింది, అందుకే మీ ఆత్మ వర్ధిల్లుతున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లును కొలది అంటారు. అందుకే పౌలు గారు ఫిలమోనుకు పత్రిక రాస్తారు చూసారా, అంటే ఆత్మలో వర్ధిల్లాలి మనం, శరీరంలో కాదు. కోపం, ఆవేశం, బూతులు, చెడు ఆలోచనలు ఏవైనా వస్తున్నాయంటే మనకి అర్థం ఏంటంటే ఆత్మ నీరసంగా ఉంది, అదనమాట కారణం. లేదు దేవుడి మీద ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు 3 గంటలు ముగించినా ఇంకా చెప్పండి, 5 గంటల దాకా వింటామంటున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? శరీరంగా నీరసంగా ఉండి ఆత్మీయంగా రెండిటికి పడదండి. నల్ల కుక్క నీరసంగా ఉంటేనే తెల్ల కుక్క గెలుస్తుంది, తెల్ల కుక్క నీరసంగా ఉంటేనే నల్ల కుక్క గెలుస్తుంది, అంతేనా? శరీరం నీరసంగా ఉంటే ఆత్మ గెలుస్తుంది, ఆత్మ నీరసంగా ఉంటే ఏం గెలుస్తుంది? శరీరం గెలుస్తుంది. చూడండి, వారం రోజులు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది మన ఒప్పుకోలు. మరలా శనివారం సాయంత్రం వచ్చేలోపు మరలా ఏడుస్తుంటాం మనం. దీనికి ఏదో ఒక క్షణంలో ఈడ్చేస్తుందండి ఈ శరీరం, ఏదో ఒక ఆలోచన కదా. మరి ఇలాగే అస్తమానం జరిగితే ఏమవుతుంది? అస్తమానం ఇలాగే జరిగితే దేవుడు పక్కకి నెట్టి పడేస్తాడు. చూస్తారు చూస్తారు చూస్తారు, అస్తమానం పడిపోయిన ఎవడన్నా యుద్ధంలో పెట్టుకుంటాడండి. ఏమైంది సైనికుడా, కాలు జారిందండి అయ్యా, పర్వాలేదులే కత్తి పట్టుకో అంటాడు. మళ్ళీ పడిపోయాక ఏమైంది, కాలు జారింది, మళ్ళీ పడి ఏమైంది, కాలు జారింది, ఇంకా అస్తమానం కాలు జారాడు, నువ్వేం యుద్ధానికి పనిచేస్తే ఇంటికి వెళ్ళిపోంటాడు ఆయన. అంటే పదే పదే పడిపోతున్నామంటే దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేస్తారన్నమాట. అంటే అందరికీ ఇలాగే జరుగుతుంది కదా, పర్వాలేదు కదా శరీరంతో పడిపోవచ్చు అన్నమాట అనుకుంటారేమో పొరపాటును, కాదని చెబుతున్నాను నేను. అలా పడిపోవడానికి కారణం మీ శరీరం బలంగా ఉండటం. శరీరానికి 104 పైనే జ్వరం వచ్చేసింది, చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందా? ఏ ఎందుకని? అప్పుడు తినాలనిపించదు మనకి. లేదు ఇప్పుడే అమెరికా వెళ్ళాలనిపిస్తుందా జ్వరంతో? ఎందుకని? శరీరానికి ఆ కోరికలు రావు, అప్పుడు నీరసం అయిపోయింది కనుక. మరి మనకి ఎందుకు వస్తున్నాయి అంటే శరీరం సహకరిస్తుంది అన్నమాట. నేనున్నా నీకు ఎందుకు ముందుకు పద అంటుంది శరీరం, దాన్ని అణిచేయటం నేర్చుకోవాలి. ఈ శరీరం ఆత్మ కొరకు పనిచేసేదిగా ఉండాలి, కానీ మన ఆత్మ శరీరం కొరకు పనిచేసేదిగా ఉంటుందన్నమాట. ఈ తేడాను గమనించాలి. అంటే శరీరాన్ని అదిమి పట్టుకోగలగాలి ఆత్మ, ఆత్మకు పెత్తనం ఇవ్వాలి. ఎప్పుడు ఆత్మకు పెత్తనం వస్తుందో తెలుసా మీకు? మన ఆత్మతో దేవుని ఆత్మ అనుసంధానం చేయబడినప్పుడు, అంటే మనలో ఆయన ఆత్మ నివసిస్తున్నప్పుడు, అప్పుడు మన ఆత్మ బలాన్ని పుంజుకుంటుంది, మన శరీరం మీద అధికారాన్ని చెలాయిస్తుంది. మామూలుగా మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉండగలం? మామూలుగా మన స్టామినా ఎంత చెప్పండి? ఎన్ని రోజులు తినకుండా ఉండగలం మనం? 1-3 రోజులు. 4 రోజులు ఉపవాసం రోజులు చేస్తున్నరుసుగా అంటే ఉండలేం. 4 రోజులు కాదు 10 రోజులైనా ఉండగలం. ఎప్పుడో తెలుసా? దేవుని ఆత్మ సహాయం మన ఆత్మకు అందినప్పుడు. శరీరం నీరసించే కొలిది మన ఆత్మ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా మనం దెబ్బతినేసేది ఎక్కడంటే శరీరానికి ఏం కావాలో టైంకి అన్నీ అమరుస్తున్నాం, అది ఆత్మనే బానిసగా చేసుకోవటం మొదలుపెట్టేసింది. ఆత్మకేమి కావాలో శరీరాన్ని లొంగదీయటం మొదలెట్టండి, ఆత్మ విజయం సాధిస్తుంది. ఆత్మ విజయం సాధించాలంటే నువ్వు దేవుని కొరకు, వాక్యం కొరకు, నీ ఆత్మ కొరకు ఆలోచిస్తూ ఉండాలి. నువ్వు శారీరకంగా నువ్వు ఆలోచించావంటే నీ శరీరం విజయం సాధిస్తుంది. శరీర కార్యాలు చివరికి ఎక్కడికి నెడతాయి? మరణంలోనికి నెట్టేస్తాయి, నరకంలోనికి వెళ్ళిపోతాం. దాన్ని ఇప్పుడే, ఇంకా పోరాటం మనలో ఉండగానే దాన్ని అణిచేయడానికి ప్రయత్నించాలి, అణిచేయడానికి ప్రయత్నించాలి. అది విరోధి, అది
అది మన వల్ల అవుతుందా, మన వల్ల అవుతుందా? కాదు. అందుకే దేవుడు ఆత్మ సహాయం తీసుకోమంటున్నారన్నమాట. ఆయన మాటల్లో ఆ స్పష్టత ఉంది ప్రేమిన వల్ల. అంటే ఇప్పటికీ కూడా ఒకవేళ మనం శరీరానికి అవకాశం ఇస్తున్నామంటే ఏదో ఒక సమయంలో, ఆ సమయంలో ఆత్మీయంగా మనం వీక్ అయిపోయాను అర్థం. సంసోను గారు ఆత్మ బలంగా మీదకి వచ్చినప్పుడు ఏం చేసేవారు? యుద్ధంలో 1000 మందిని చంపేసేవాడు, సింహాన్ని చీల్చేసేవాడు, చాలా ఘనకార్యాలు చేసేవాడు. ఆయన ఆత్మ విడిచిపెడితే ఆయన వీక్ అయిపోయేవాడు. చూసారు? అలాగే ఆత్మ మనల్ని రూల్ చేయగలిగితే, ఆత్మానుసారం మనం జీవించడం నేర్చుకుంటే మనం శరీరానుసారంగా పడిపోము. పడిపోతున్నాము అని తెలిసేటప్పుడు మన హృదయంలో అది రకమైన శబ్దం మొదలవుతుంది. ఇటు తొందర తొందరగా ఉంటుంది, తప్పు చేస్తున్నాం అనిపిస్తుంటుంది. ఆ తప్పులోకి వెళ్ళలేం. ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేసేటప్పుడు ఇలాంటి భావన మీకు కలుగుతుందంటే, ఇది తప్పు చేయకూడదు అనే భావన మీకు వస్తుందంటే, మీరు ఇంకా ఆత్మీయంగా బ్రతుకున్నారని అర్థం. లేదు, అలాంటి భావన నాకేమనిపించట్లేదండి, అంత తప్పు చేసినా నాకేమనిపించట్లేదు అన్నారండి మీరు ఎవరు తెలుసా? చచ్చిపోయారు. ఆత్మీయంగా మీరు ఏమయ్యారు తెలుసా? అమ్మి చచ్చిపోయారు కాబట్టి మేము బ్రతికించలేము ఇంకా. ఒకవేళ తెలుస్తుంది నాకు, భయంగా ఉంటుంది, హృదయం నన్ను చాలా వేదనకు గురి చేస్తుంది, తొందర కలుగుతుంది నాలో, ఆ తప్పు నా శరీరానికి చేయాలనిపిస్తుంది కానీ నా ఆత్మ అంగీకరించట్లేదు అంటున్నారా? అయితే మీలో పోరాటం జరుగుతుంది. పోరాడుతున్నారు అంటే మీరు ఇంకా బ్రతికే ఉన్నారు. మీరు దేవుని సహాయం తీసుకుంటే చాలు, బయటకు వచ్చేస్తారు. దేవుని సహాయం మీకు అందలేదనుకోండి, చనిపోతారు ఆత్మీయంగా. చాలామంది శరీరాలతో చర్చల్లో కూర్చున్నా ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకి ఇంకేం అర్థం కాదు. ఆత్మ అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో లోతు తెలియదు, దేవుని కోసం ఎలా బ్రతకాలో తెలియదు. తాము కొన్ని ఆచారాలు ఉంటాయి, దాని ప్రకారం చేసుకుంటూ పోతారు. వీళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు. శవంతో ఎవరైనా కాపురం చేస్తారా, కలిసి ఉంటారా, స్నేహం చేస్తారా? అలాంటి వారు శవం కంటే ప్రమాదం. అందుకే మృతులు తమ మృతులను బాతికి పెట్టుకొని అంటాడు ఆయన. మరి ఎవరు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు అంటే పోరాటం కలిగిన వాళ్ళు. ఈ లోకంలో బ్రతుకుతుండగా తనను దిగజారుస్తున్న ఆలోచనతో పోరాడేవారు ఎవరైనా ఉన్నారంటే, వీరు ఆత్మీయంగా బలపడే అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటిగా మీకు ఒక చిన్న టెస్ట్, మీరు ఎలా ఉన్నారు? ఏదైనా పొరపాటుగా ఆలోచన ఏదైనా వ్యతిరేకంగా మీకు వస్తుంటే తెలుస్తుందా తెలియటం లేదా? ఫస్ట్ తప్పు అనిపిస్తుందా, అనిపించటం లేదా? అనిపిస్తుంది. ఆ తప్పు చేసేటప్పుడు భయం కలుగుతుందా లేదా? పొరపాటున అది చేసేసిన తర్వాత ఎందుకు బ్రతుకున్నానో అనిపిస్తుందా లేదా? అంటే ఇవన్నీ కూడా ఇంకా మీలో ఆత్మ బ్రతికే ఉంది అని చెప్పడానికి కారణాలు అన్నమాట. వాక్యం ఏం చెప్తుంది చూద్దారండి. గలతీయులకు రాసిన పత్రిక 5:17, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి, గనుక మీరేమి చేయ నిశ్చయించరో వాటిని చేయకుందురు. చూసారా? ఏవైతే చేయాలనుకుంటారో ఆత్మీయంగా అవి మీరు చెయ్యరు. ఎందుకని? మీ శరీరం బలంగా ఉంది కనుక. మీ ఆత్మ బలంగా ఉంటే చేయగలుగుతారు. మీ శరీరం బలహీనంగా ఉండాలి, ఆత్మ బలంగా ఉండాలి. రెండూ బలంగా ఉన్నాయండి అంటే అది అబద్ధం. అది ఖచ్చితంగా శరీరం బలహీనం అవుతుంది లోక సంబంధంగా. ఆత్మ బలపరచబడుతుంటుంది. ఆత్మ బలపడుతుందంటే దేవుని కొరకు మీరు బాగా ఉపయోగపడతారు. శారీరకంగా బలంగా ఉన్నవారు దేవునికి ఉపయోగపడరు. ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నవారే దేవునికి ఉపయోగపడతారు. శరీర దృఢత్వం దేవుని కార్యాలను జరగదు, చేయదు. శరీరం నీరసంగా కనపడ్డా సరే ఆత్మలో బలంగా ఉంటే ఆయన కోసం ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే మారితే మార్చకపోయా. సెట్ అవుతుంది, ఉంచే ఆంజీ అలా ఉంచు, ఉంచరా చూడండి. అంటే ఆత్మ బలంగా ఉండాలన్నమాట. అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? వాకింగ్ సెలవిస్తుంది చూద్దాం.
అది ఎలా అంటే 25వ వచనంలో, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. చూసారా, మనం ఆత్మను అనుసరించి జీవించడం నేర్చుకోవాలి. అంటే ఆత్మానుసారంగా జీవించడం ఎలాగో తెలుసుకోవాలి మీరు. అది చెప్తుంట వాక్యం. ఉదయం ఎప్పుడు లేవాలి, ఎంతసేపు దేవునితో గడపాలి, ఏ విధంగా ఈ ప్రతినిత్యం మన దినచర్యగా ఈ ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఆత్మీయంగా పోరాటంలో ఉన్నారు, శారీరకంగా బలంగా ఉన్నారంటే కనుక మీ జీవన విధానం మార్పు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. శరీరం ఏ ఏ విషయాల్లో బలంగా కనబడుతుందో ఆయా విషయాల్లో శరీరాన్ని బలహీనపరచడానికి మీ దినచర్యను మార్చాలి. మొదట మీరు లేచేదేప్పుడు అప్పటి నుంచి దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు ఆ సమయాన్ని పెంచాలి, వాక్య ధ్యానాన్ని పెంచాలి, ప్రార్థనను పెంచాలి, దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా సరే ఆత్మానుసారంగానే పనులను ప్రవేశించాలి. ఇది శరీరానికి సంబంధించిందంటూ ఒక ఉద్యోగంలోనుకో, వ్యాపారంలోనుకో, ఒక వ్యవసాయంలోనుకో వెళ్ళారనుకోండి, ఇంకా దినమంతా కూడా దుష్ట తలంపులు వస్తాయి మనకి. దుష్ట తలంపులు, ఆత్మీయంగా మనం ముందు సెటరేట్ అయిపోవాలి. ఆత్మీయంగా ఏమైపోవాలి, సెటరేట్ అయిపోవాలి. ఒక రోజంతా నేను దేవునికి దగ్గరగా ఆత్మీయంగా బ్రతకాలనుకుంటున్నాను, ఏం చేయాలి అనేది మీ ప్రశ్న అయితే, ఆ రోజు ఇంకా మీ జీవితంలో ప్రారంభం కాకముందే మీరు ఆ రోజంతా ఎలా బ్రతకాలో అది నిర్ణయం తీసుకుని దాన్ని నేర్చుకోవాలి. దాన్ని శరీరానికి లేదా మీ ఆత్మకు అలవరచాలి. అది ఈ రోజంతా దేవుళ్ళో ఉండాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని మీరు నాకు ఉత్తరం రాశారనుకోండి, నువ్వు లేచి లావగానే నువ్వు ఒక గంట సేపు లేదా 2 గంటల సేపు దేవునితో గడిపి అప్పుడు బయటికి వెళ్ళు. మనం ఉదయమే లేచి ఏం వింటామో రోజంతా అదే రిపీట్ అవుతుంటుంది మన మైండ్లో. తెలుసా మీకు, ఉదయమే లేచి ఏం వింటున్నావా, పక్కింటి వాళ్ళు గొడవ వింటున్నావా, ఎవరైనా మాటలు వింటున్నావా, లేదు నువ్వే లేచి మాట్లాడుతున్నావా, నువ్వేం వింటున్నావో అదే నీ బ్రతుకు. ఆ రోజంతా కూడా అదే రిపీట్ అవుతుంటుంది. కీచి బొమ్మలు ఉంటాయి తెలుసా మీకు, వెనక్కి తిప్పి వెనక్కి తిప్పి వెనక్కి తిప్పి వదిలేస్తే అది కొట్టుకుంటుంది, ఇక అది తిరగటం మొదలెడుతుంది. అలాగే మన నిద్ర మంచం మీద ఏమింటా ఉంటామో అదే మన జీవితం. ఆ రోజంతా లాగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు లేచి లేవగానే దేవుని సంగతులు మీ ఆత్మీయ జీవితానికి వంట పట్టించాలి, నేర్పించాలి, వింటూ ఉండాలి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఉదయమే లేచి ప్రార్థన చేసుకుని, ఉదయమే లేచి వాక్యం ధ్యానించి వాక్య విన్న రోజు, ఉదయమే లేచి చీపురు కట్ట పట్టుకున్న రోజు, లేకపోతే బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన రోజు, ఏ రోజు బాగుంటుంది మీ జీవితంలో? ఎందుకంటారు, నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్ ఉంది, మీరు దాన్ని బాగా తీరుస్తారు. చాలామందిని చూస్తుంటాం తెల్లవారుజామున పప్పు పరిగెడతా ఉంటారు, ఎందుకు కాళ్ళు నొప్పటమా, ఎప్పటిదే నొప్పటమా, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఎందుకు చేతులు నొప్పటమా, ఎందుకు చేస్తారు చెప్పండి. అలా ఉదయం పరిగెట్టినోడికి, అలా బరువులు ఎత్తునోడికి, ఏ బరువు ఎత్తకుండా భారంగా నిద్ర మంచం మీద లేచినోడికి తేడా ఉంటుంది. ఏంటి తేడా, వాడు చలాకీగా చురుగ్గా ఏ పనినా చకచకా చేస్తాడు, వీడు నిద్ర మంచం మీద మొత్తుగా లేచి ఏ పని చేయక మళ్ళీ బద్ధకంగానే ఉంటాడు. దేనికి చూస్తారా, అంటే ఈ శరీరాన్ని ఉదయమే లేచి కష్టపెడితే బాగా పనిచేస్తుంది అన్నమాట. అది వ్యాయామం చేసేవాడికి, ఉదయాన్ని లేచి పరిగెత్తేవాడికి అర్థమైంది, మనకు అర్థమేసి అవ్వట్లేదు. మనం ఏం చేయాలి మరి, ఉదయం లేచి చదువుదాంలే వాక్యం అనుకున్నారనుకోండి, ఏమైపోద్ది, రోజుకి 10 అధ్యాయాలు చదువుతారనుకోండి, ఆ రోజు ఎందుకు ఒక అధ్యాయం చదివి మిగతా 9 అధ్యాయాలు ఒకసేపు పడుకున్నాక చదువుదాం అనుకున్నాను, చదవగలరా ఇంకా రోజంతా? ఆ రోజంతా ఏది చదవలేరు, ఇది చదవలేరు, అలా దేవుని దూరం అయిపోతుంటాం. అంటే దేవుళ్ళో నువ్వు ఉదయం లేచిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉందో సాయంత్రం వరకు నువ్వు అదే చూస్తావు. లేదు ఉదయమే దేవుళ్ళో లేవు, ఏవో చెత్త చెత్త కబుర్లు వినేసావు, ఇప్పుడు వాక్యం విందాం అనుకుంటున్నావు ఫ్రెష్గానే, ఇప్పుడు 11:12 టైంకి. నీకు విషయం చెప్పంటారా, మీరు విన్నా సరే గ్రహించుకోలేరు. ఎందుకు, నీకు ఫ్రెష్ మైండ్ లేదు.
నీకు మరలా మరలా అవి గుర్తొస్తుండగా ఇవి తింటూ ఉంటావు, ఆలోచనలన్నీ పక్కదోవ వెళ్ళిపోతుంటాయి. ఉదయాన్నే లేచి వాక్యం చదవడానికి, మిట్ట మధ్యాహ్నం వాక్యం చదవడానికి తేడా ఏంటో చెప్పమంటారా? నేను ఒక రోజు ఉదయమే కాస్త బలహీనంగా ఉండి లేవడం మానేశాను. పిల్లలు నాతో ఉండేవారప్పుడు వీళ్ళని చూసుకుని వీళ్ళని సాగనంపి మళ్ళీ పడుకుని లేచి 11 ట్యాంక్ మీదకి వెళ్ళి వాక్యం చదువుతున్నాను. 10 చదివేశాను. అప్పుడు ఎందుకు ఒకసారి 10 చదివేశాను అనుకున్నాను. మరి ఏం చదివాను ఇంతకీ గుర్తు రావట్లేదు నాకు. చదవడం 10 బైబిల్ చదివాను, దాంట్లో ఏం చదివాను గుర్తు రావట్లేదు. ఏంటంటారు తేడా? నా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. అప్పుడు ప్రయోజనం లేదు. కొంతమంది ఏం చేస్తుంటారు తెలుసా? రోజంతా వాక్యం వింటూనే ఉంటారు. ఏంటి ఉపయోగం? ఒక్కసారి ఆ ఫోన్ కట్టేసి ఇంతవరకు ఏ విన్నావు అని అడగండి. వాక్యం విన్నాను అంటారు. అది ఏ విన్నావు? వాక్యంలో ఏమీ గుర్తుండదు, ఏమీ పట్టుకోలేరు. అది నువ్వు ఉదయాన్నే లేచి వాక్యం ధ్యానించటము, వాక్యం వినడము, లేకపోతే ప్రార్థించటము నువ్వు చేసినప్పుడు చూడండి, ఒక చిన్న పాయింట్ విన్నా సరే బాగా అర్థమవుతుంటుంది. ఆత్మ పట్టుకోగలుగుతుంటుంది అన్నమాట. అంటే ఆత్మ నీ ఆలస్యాన్ని బట్టి డిస్టర్బ్ అయిపోతుంది. అది ఆత్మీయంగా బలహీనలు అయిపోతున్నావు. శరీరం వృద్ధి చెందుతుంది ఆ రోజంతా కూడా. నువ్వెంత ప్రాకులాడినా ఆ రోజంతా వాక్యం వాక్యం అని, నీ వల్ల కాదు శరీరాన్ని జయించటం, ఆత్మీయంగా బలపడ్డం. ఒక ఆయన మంచి ఉదాహరణ ఇచ్చారు దీనికి. ఇదివరకు టీవీలోకి యాడ్ ఇచ్చేవారు ఆల్అవుట్ గురించి. ముందు ఆల్అవుట్ చూపించేవాడు కాదు, గడియారం చూపించేవాడు. టిక్ 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 4 దగ్గర ఆగగానే ఆల్అవుట్ పెట్టాలన్నమాట. ఎందుకని? 6 దోవలని ఇంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి. ఇప్పుడు ఆల్అవుట్ పెడితే ఇంట్లోకి దోవలు ఏమి రావు కదా. మనం తెలివైన వాళ్ళం, ఇలా అయితే ఆల్అవుట్ అయిపోద్దని 10 వెలిగించాం ఆల్అవుట్. ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకని? అన్నీ లోపలికి వచ్చి కూర్చున్నాయి, ఏం ఉపయోగం లేదు. పోలియో రాకుండా డ్రాప్స్ ఎప్పుడు వేస్తారు? పోలియో వచ్చిన తర్వాత వేస్తారా, చిన్నప్పుడు వేస్తారా? వేస్తే ఏమవుద్ది? వచ్చిన తర్వాత వేసుకుంటే ఏమవుద్ది? మన తెలివితేటలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడెందుకు పొద్దునే వాక్యం? ఇప్పుడెందుకు? ఎందుక? ఈ రోజంతా నువ్వు ఆత్మీయంగా జీవించడానికి, సాతాను నీ మీద అటాక్ చేయలేకపోవడానికి, వాడిని జయించలేకపోవడానికి, నీ శరీరాన్ని ఉపయోగించి నీ ఆత్మను జయిస్తుంటాడు వాడు. మీరేమనుకుంటారు? రాణి కత్తి పట్టుకొస్తే అప్పుడు చెబుతాను, కత్తి పట్టరాడు, కర్ర పట్టరాడు, ఏం పట్టరాడు. నీ శరీరాన్ని ఉపయోగించుకుంటుంటాడు. నీ శరీరానికి కూడా బలహీనత దేన్నదని గుర్తు చేస్తాడు. ఆ శరీరాన్ని ఉపయోగించి నీ ఆత్మ మీద పెత్తనం సాధిస్తాడనమాట. అయిపోయావు ఆ రోజు, నువ్వు అవుట్, అబ్బాది చేతిలో బలైపోయినట్టే. ఇలాంటి ఈ పరిస్థితి నుంచి మనం తిరిగి లేవనెత్తబడాలి అంటే మన ఆత్మ వర్ధిల్లాలి. అంటే ఆ దేవుని ఆత్మ సహాయంతో మన ఆత్మ శరీరాన్ని జయించగలగాలి, దేవునికి దగ్గర కావాలి, అప్పుడే మనం ఆత్మీయంగా జీవించగలం. మీరు ఆత్మీయంగా జీవించడం ప్రారంభిస్తుంటే జీవించకొనది జీవించాలనిపిస్తుంటుంది. అది మీరు పొరపాటు తప్పు చేయాలనుకున్న సరే చేయలేరు. మీరు అంతగా కనెక్ట్ అయిపోతారు దేవునికి. మీరు ఆత్మానుసారమైన జీవితం అంతగా ఆనందిస్తారు. మీరు వాక్యం ఏం చెబుతుందో చూద్దామండి. మనము ఆత్మను అనుసరించి జీవించేవారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ఎలా నడుచుకుంటామంట? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటామంట. ఎప్పుడు? ఆత్మను అనుసరించి జీవించేవారం అయితే. మీరు ఆత్మను అనుసరించి జీవిస్తున్నారా, శరీరాన్ని అనుసరించి జీవిస్తున్నారా? అది మీ జీవితాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. ఇంకొన్ని మాటలు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8 శరీరానుసారులు ఎలా ఉంటారు, ఆత్మానుసారులు ఎలా ఉంటారు? 5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. చూసారా? మీరు దేని మీద మనస్సు ఉంచుతున్నారు? శరీరమా మనస్సు ఆత్మ? ఏది మీ మనస్సు ఎటువైపు వెళుతుంది? ఒకసారి మన మనస్సు శరీరానికి సంబంధించి వెళ్ళిపోతుంటుంది. అదేంటో తెలుసా? మరణము అంటున్నాడు ఆయన. శరీరానుసారమైన మనస్సు ఏంటి? మరణము. ఆత్మానుసారమైన మనస్సు ఏంటి? జీవము సమాధానమునై ఉన్నది.
శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, వాక్యానికి లోబడదు, వాక్యానికి లోబడదు. వింటున్నారు ఈ వాక్యం మీరు అందరూ, కానీ మీలో కొంతమంది వాక్యానికి లోబడలేరు. వాళ్ళు ఎవరో తెలుసా? శరీరానుసారమైన మనస్సు గలవారు. ఈ శరీరం ఏం చేస్తుంటుంది తెలుసా? భోజనం తిన్నాం మళ్ళీ ఏంటి అనుసా? అసలు ఒక పాఠమే అనుకున్నాను, నేను రెండో పాఠం కూడా చెప్తున్నారా? ఈ శరీరం ఏం చేస్తుంటుంది అంటే నీరసం అయిపోయి కాసేపు నిద్రపోని చెప్తుంటుంది మనకి. అది శరీరానుసారమైన మనసు. చివరికి అది ఏంటో తెలుసా? ఆత్మానుసారమైన మనస్సు జీవం, అది నిత్య జీవం. అదే చెప్తున్నారు చూడండి. ఏలేలుగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది బైబిల్కి లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు, లోబడదు. మీలో ఎవరైనా వాకింగ్ చెప్తుంటే లేచి వెళ్ళిపోయారనుకోండి, అర్థం ఏంటి? రెండు విషయాలు అన్నా. ఒకటి, మీకు ఎంతకంటే ఏదో ప్రమాదకరమైన ఏదో ఉంది మీకు పని, లేదా ఏ బుర్రకి ఎక్కట్లేదని వెళ్ళిపోయారంతే. అంటే మీరు ఎవరన్నమాట? వాకింగ్ చెబుతుంది. నువ్వు దేనిని తింటాం అలవాటు చేసుకుంటావో అదే తింటావు, దేనిని వినడం అలవాటు చేసుకుంటావో అదే వింటావు, అవునా కదా? నువ్వు దేన్ని అలవాటు చేసుకుంటావు అదే చేస్తావు. నువ్వు శరీరాన్ని అలవాటు చేసుకుంటున్నావా? అయితే నీకు ఆ సందర్భాలే బాగా ఇష్టం. లోకం గురించి మాట్లాడుకుంటున్నావు అనుకోండి, లోకం అంటే ఇష్టమైన వాళ్ళు వచ్చేస్తుంటారు. దేవుని గురించి మాట్లాడుకుంటారు అనుకో, ఎలాంటి వాళ్ళు కష్టంగా ఉంటుంది, మెలుగు జారిపోతారు. ఆత్మానుసారివా శరీరానుసారివా? దేవునికి విరోధివా? దేవునికి ఇష్టానుసారమైన స్థితిలో నీవు ఉన్నావా? చూసారా? కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. మీ వల్ల కాదు, మీరు శరీర ప్రకారం ఆలోచించేవారైతే దేవుణ్ణి సంతోషపరచలేరు. మీరు దేవుని వాక్యం వినలేరు, ఏదో ఒక విధంగా బలహీనులు అయిపోతారు. ఈ వాక్యం వింటున్నారు ఇప్పుడు మీరు అందరూ వింటున్నారా? చేయత్తండి, ఎవరెవరు వింటున్నారు? అందరూ ఎవరు ఉన్నారా? బ్యాలెన్స్ వినలేని వాళ్ళు అమ్మా చిద్దించండి. అందరూ వింటున్నారా? ఇప్పటిదాకా అందరూ విన్నారా? నేను ఎవరిని అడుగుతానో తెలియదు, మరి ఇప్పటిదాకా ఏం చెప్పానో అడుగుతాను. అడగమంటారా? నన్ను అడగండి, నేను చెప్తున్నాను చేస్తానండి. నన్ను అడగండి. హాఫ్ హాఫ్ చేతులు నాలుగు లేచినాయి, ఫుల్ కూడా కాదు. అంటే అడగండి, చెప్తామేమో చూస్తాం అని. ఆయన మాత్రం చాలా పొడుగ్గా ఎత్తాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంటే మీరు ఎవరనుకుంటున్నారు? మీరు ఒప్పేసుకున్నారు, చూసారా? మీకు సంభవించేది ఏంటి? మీరు దేవునికి వ్యతిరేకులని తెలుసా మీకు? మీరు ఎవరికి వ్యతిరేకులు? దేవునికి వ్యతిరేకం కూడా దేవుని దగ్గరకు వస్తారు. మీరు అంత గొప్పవాళ్ళు మరి మీరు. మనకు తెలియకుండా మనల్ని దేవునికి వ్యతిరేకంగా మార్చేస్తున్నాడు చూడండి అపవాది విషయంలో. చిన్న లాజిక్ ఇది, మనకు అర్థం కావట్లేదు. మనం దేవునికి శత్రువులు. మనం శరీరానుసారం ప్రవర్తిస్తున్న వారు అయితే దేవునికి విరోధం అయిపోతున్నాం. ప్రేమిన వల్ల వాక్య విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలో చూడండి. దేవునికి విరోధంగా ఉన్నామట మనం. దేవుని ధర్మశాస్త్రానికి లోబడ్డం లేదట అని చెబుతూ, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. మీలో ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నారంటే మీరు ఆత్మస్వభావం కలిగిన వారు, మీరు శరీర స్వభావం గలవారు కారు కారు కారు. మీరు ఏదైనా ఒక పాపం చేయగలుగుతున్నారంటే మీరు శరీరానుసారులే, ఆత్మస్వభావం కలిగిన వారు కారు. ఆత్మస్వభావం కలిగిన వారు దానిలోనికి వెళ్ళలేరు, దేవుడు వెళ్ళనివ్వడు. ఎందుకంటే మనం దేవునికి వ్యతిరేకులుగా ఉండలేం. ప్రేమిన వల్లరా, ఒక మురుగుంటలో పాప మా దారిలో వెళ్తున్నాం, ఒక పందిని ఒక గొర్రె పిల్ల పడిపోయినాయి. ఏది త్వరగా పైకి వస్తుంది చెప్పండి? పంది వస్తుందట పైకి మురుగుంటలో. మురుగుంటలోంచి ఏది పైకి ముందు వస్తుంది? బురదగుంట. గొర్రె పిల్ల ఎందుకంటారు? పంది ఆ బురదలో పడ్డంటనే గొర్రెపిల్ల ఏమైపోద్ది తెలుసా? చీ చీ
వెంటనే పైకి వచ్చేసి అటు ఇటు పరిగెట్టేస్తుంది, ఏంటి బురదంతా నాకంటుకుందని. పంది బాలే పడ్డాను, ఇప్పుడు అప్పుడే లేవకూడదు, ఈ అవకాశం మళ్ళీ మనకు రాకపోవచ్చు, తోలేవాడు వచ్చాడంటే ఎలాగో లేచిపోమంటాడు, ఇంకా సేపు ఉందాం. పందికి అదృష్టం అది. మరి గొర్రెపిల్ల అసహ్యం దానికి. ఇంతకు మీరెవరు, ఇంతకు మీరెవరు, రియాక్షన్ ఎలా ఉంటుంది మనది? ఒక పాపపు తలంపు వచ్చినప్పుడు, ఒక చెడు మన హృదయానికి తోచినప్పుడు ఉందాం దాంట్లో అనుకుంటున్నారా? చిచ్చి దీంట్లో పడ్డానండి నేను అనుకుంటున్నారా? చిన్నపిల్లలు చూడండి, కాలుకి ఏదైనా అంటుకుందని కాలు కింద ఆన్సర్ ఇలాగ ఎలా నడుస్తుంటారు పాపం. నచ్చదాలకి ఆ మట్టి అయినా ఏదైనా దాన్ని కడిగేసేదాకా. అదే మనం చూడండి, తొక్కేసినా సరే తొక్కలని బిల్డప్ ఇస్తుంటాం, కవర్ చేసుకుంటూ ఉంటాం. మన స్వభావం ఏంటి అసలు? ద్వేషిస్తున్నామా ప్రేమిస్తున్నామా పాపాన్ని? దాని మీద మన బ్రతుకు ఆధారపడుతుంది ప్రేమిన వాళ్ళరా. ఎంత చక్కగా దేవుడు వివరిస్తున్నారండి, ఆయన ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. ఆత్మకి పాపం అసహ్యం, బురద అసహ్యం. చూడండి 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై. అంటే మీ ఆత్మ నీతి విషయంలో జీవం కలిగి ఉందంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు మీలో ఉన్నారండి. పాప విషయం మృతమైపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి? క్రీస్తు మీలో లేరు. ఇప్పుడు చెప్పండి, మీరు బాగా ఆలోచించుకోండి, వారం రోజుల్లో ఏ రోజు మీలో క్రీస్తు లేడో, ఏ రోజు మీలో క్రీస్తు ఉన్నాడో మీకు తెలిసిపోద్ది. అంతే కదా, ఆయన మనలో ఉంటే పాపం చేయలేం కదా, చేయగలుగుతున్నామంటే ఆయన మనలో లేడు కదా. ఆయన మనలో ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది? మనం చేసిన క్రియలు బట్టి తెలిసిపోద్ది కదా. ఎక్కువసార్లు ఆయన మనలో లేడనుకోండి, రావడానికి కూడా ఇష్టపడ్డాను ఇంకా. అదే చెప్తుంది వాక్యం చూడండి, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోని మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా శరీరాన్ని కూడా జీవింపచేయాలి. అంటే అది ఆత్మ చేతనే సాధ్యం. శరీరాన్ని ఎలా లొంగ తీసుకోవాలి? శరీరానికి కూడా ఆలోచనలు ఎలా ఉండాలో తెలుసు. ఇప్పుడు ఎక్కడ మీటింగ్ జరుగుతుంది అనుకోండి, లేదంటే మన వాకింగ్ జరుగుతుంది అనుకోండి, త్వరగా వెళ్ళాలి, అంటే శరీరం కంగారు పడిపోవాలి. ఇప్పుడు ఎలా సాధ్యం అది? ఆత్మ ద్వారానే సాధ్యం. శరీరాన్ని విడిచిపెట్టాలనుకోండి ఆత్మను పాడు చేస్తుంది. దేవుని ఆత్మ చేత శరీరాన్ని లోపరుచుకోవాలి, అప్పుడు ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతుంది. మనం ఆత్మీయులమా శరీరులమా అంటే మన శరీరపు ఆలోచనలు ఎలా ఉన్నాయో దానిని బట్టి తీర్పు. ఇప్పటికీ ఈ మాట వినండి, ఇప్పటికీ మీ శరీరం దేవుని సంగతుల గురించి తాపత్రయపడుతుందా, లోకం గురించి తాపత్రయపడుతుందా? మీ శరీరం మీరు ఆత్మానుసారంలో కారో దానిని బట్టి మీకు తెలిసిపోతుంది. ఆ మాట మళ్ళీ చదువుతాం చూడండి, మృతుల్లో నుండి క్రీస్తియేసును లేపిన వాడు చావునకులోని మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా చావునకులోని మీ శరీరాలను కూడా దేవుడు తన ఆత్మ ద్వారా జీవింపచేస్తారు. తన ఆత్మ ద్వారా జీవింపచేస్తారు, ఎంత బాగుందండి. చావునకులోనైనా అంటే శరీరక్రియలు జరిగిస్తున్నా, శరీరపు తలంపులు ఆలోచిస్తున్నా, ఈ పాపాన్నే కోరుకుంటున్న ఈ శరీరాన్ని కూడా ఆత్మానుసారమైనదిగా మార్పు చేసేస్తారట. ఎంత బాగుందండి. ఇప్పుడు ఈ శరీరానికి ఏం కావాలి? ఇక ఈ శరీరానికి లోకపు ఆలోచనలు నచ్చవిక. ఎప్పుడు? ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నప్పుడు. సంసోన్ గారు ఆత్మను పొందుకున్నారా లేదా, దావీదు గారు ఆత్మను పొందుకున్నారా లేదా, మనం పొందుకున్నామా లేదా? మరి సంసోన్ గారికి తప్పుడు ఆలోచనలు వచ్చినా రాలేదా? దావీదు గారు పాపలో పడిపోరా లేదా, మనం పడుతున్నామా లేదా? ఎన్నిసార్లు పడతాం,
ఈ శరీరం ఆత్మానుసారంగా జీవించేంతకాలం పడతాం. ఒకవేళ అలా జీవించడం మీకు చేతకట్టలేదు అనుకోండి, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టేస్తారు. మీరు కబడ్డీ పోటీలకు వెళ్తున్నారు, మీరు లీడరు, మీరు కబడ్డీ జట్టులో మీరే లీడరు. మీరు ఎంతమందిని పెట్టుకుంటారు? మీ స్టాఫ్లోను ఒక 10 మందిని పెట్టుకున్నారు అనుకుందాం. కబడ్డీ జట్టుకి ఎంతమంది ఉంటారు? ఆయన 7 నెంబర్స్. పోనీ ఒక 7 గురిని పెట్టుకుందాం అనుకుందాం. 7 గురు, ఈ 7 గురులో ఒకడు వెళ్తున్నాడు అవుట్ అయిపోతున్నాడు, మనకులాగే అవతల నుంచి ఎవడన్నా వస్తుంటే అవుట్ అయిపోతున్నాడు, ఇప్పుడు కెప్టెన్ ఏం చేస్తాడు? ఏంటో అప్పుడు 2 సార్లు అవుట్ అయిపోయావు, నువ్వు 3 సార్లు కూడా అవుట్ అయిపోయావు, నువ్వు అసలు ఆట వచ్చా నీకు? అస్తమానం అవుట్ అయిపోతున్నావు, నువ్వు పక్కన పెట్టేస్తాడు. పెడతాడా? ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తారు? పదే పదే జారతను అనుకోండి, ఇటు జారుడుగాడు, ఇటు అనవసరం, గేమ్కి పనికిరాడు, పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేస్తే ఎలా ఉంటుందో తెలుసా లైఫ్? ఇంకా దేవుని సంగతులతో మనకు సంబంధాలు ఉండవు. మీరు దేవుడు నమ్ముకున్నారు, ఎప్పుడో నమ్ముకున్నానండి నేను అంటుంటాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలా ఎలాగో కూడా ఉండాలి కదండి, లేకపోతే ఎలా బతకగలం అంటాడు. అంటే దేవుడు విడిచిపెట్టేశాడు అన్నమాట విండి. అలా దేవుని చేత విడిచిపెట్టబడిన వారం మనమైతే మనకి యుద్ధాలు ఏముండవు. ఇక మనం అనుకున్నదే లైఫ్ మనకు ఎలా ఉంటుందో తెలుసా? దేవుని కోసం రాత్రి పగలు బ్రతికేవాడు మన దృష్టికి ఏంటి, వీడికి అసలు లైఫ్ అంటే ఏంటో తెలియట్లేదు అనిపిస్తుంటుంది. మనకు తెలుసు బాగా, ఏం తెలుసు మనకి? లేచిన వెంటనే 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలి, క్యాలెండర్లో చిన్న వాకింగ్ చదువుకోవాలి, బాగా తయారైపోయి డ్యూటీకి వెళ్ళిపోవాలి, శరీరానికి సంబంధించినవన్నీ ఎంజాయ్ చేయాలి, సాయంత్రం ఇంటికి వచ్చాక ప్రభువా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు, ఏ రోగం రాకుండా కాపాడని చెప్పి ప్రార్థన చేసి పడుకోవాలి. ఇది క్రైస్తవుడు కాదా మీరు చెప్పండి? బాప్తిజం పొందినోడు కాదా? కాకపోతే విషయం ఏంటో చెప్పమంటారా? వీడి గేమ్లో లేడు. ఏ గేమ్లో లేడు? పరలోకానికి వెళ్ళే పోరాటం ఉందే దాంట్లో లేడు వీడు. అంటే చివరికి ఏమైపోతాడు వీడు? బ్రతికినంతకాలం బ్రతికి దేవా 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 అంటూనే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అలాగ్గానే ఉన్నాం మనం క్రిస్టియానిటీలో. అలాంటి క్రైస్తవులమా? ఆత్మానుసారంగా జీవించటం అంటే నీ శరీరాన్ని కూడా లోబరుచుకుని తీరాలి అని వాక్యం చెబుతుంది. ఒక అఫ్కోర్స్ ఒకవేళ ఇప్పటికీ ఈ మాటలు వినేటప్పటికీ విషయాలన్నీ మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు మనలో శరీరానుసారమైన కోరికలు కలుగుతున్నాయంటే ఆత్మ బలహీనంగా ఉందన్న విషయం కూడా మనకు తెలియకపోవచ్చు. అయితే దేవుడు ఇప్పుడు తెలియజేస్తున్నారు ఈ మాటలన్నీ కూడా. ఈ మాటలను తెలుసుకున్న మనము ఆత్మకు అవకాశం ఇచ్చి శరీరానికి కూడా ఆత్మానుసారంగా జీవింపజేసేవారం అయితే మనం జీవాన్ని సాధించినట్టే, మీకు ఎప్పుడైనా పాడైపోయిన వాళ్ళు మీ పక్కనుంటే ఏమనిపించింది? పాడైపోయిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు మీ పక్కన ఉన్నారు, ఏమనిపించింది మీకు? ఏమనిపించింది చెప్పండి. రియాక్షన్ ఎలా ఉంటుందంటే, మీరు బాగా ప్యూరిటీ అనుకోండి, చాలా సహించేసుకుంటారు చిన్న తప్పుకైనా సరే. మీలో కూడా ఇంకా పాపపు తలంపులు వస్తాయి అనుకోండి, అందరూ అంతే కానీ జాగ్రత్తగా ఉండాలి దేవుళ్ళో అంటుంటారనమాట, నసుకుతారనమాట. మీరు అది ఒకవేళ మీరు ఫుల్గా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు అనుకోండి, ఏమంటారు తెలుసా? అసహించుకోవడం మొదలెడతారు, పాపాన్ని అసహించుకోవడం మొదలెడతారు. నా మొబైల్లో కొన్ని కొన్ని వాట్సాప్ నెంబర్లు బ్లాక్లో పెట్టేస్తుంటాను, ఎందుకంటే నా ఆత్మీయ జీవితానికి ప్రమాదం అని. దేవుని సంగతులు ఏముండవు ఇక దాంట్లో. అలా మనం ఒకటి 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 మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగజేసేవి ఎన్ని ఉన్నాయో చూస్తూ అన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉంటే తప్ప ఆత్మానుసారంగా మనం జీవించలేం. సిగరెట్ కాల్చేవాడు మన ఫ్రెండ్, ఆడ స్నేహం మనకు చాలా ఇష్టం, ఎన్నాళ్ళైనా కలిసి ఉంటాం, మనం దేవుడు నమ్ముకున్నాం, సిగరెట్ కాల్చం. ఎన్నాళ్ళు కాల్చం కొన్నాళ్ళు కాల్చం, తర్వాత వాడినైనా వదులుకోవాలి లేదా వాడు అలవాట్లోకైనా వెళ్ళిపోవాలి, అంతే, ఇంక వేరే దారి లేదు. వాడినైనా వదులుకోవాలి, వాడు అలవాట్లోకైనా వెళ్ళిపోవాలి,
అందుకే దేవుడు ఏమంటారు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, వ్యభిచారులారా అంటాడు ఆయన. అంటే అడుగడుగునా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలన్న తపన మనకు ఉండాలి. ఏముండాలి? ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలనే తపన మనకు ఉండాలి. అప్పుడు ఎవరితో మాట్లాడాలో అర్థమవుతుంది, ఎవరితో మాట్లాడకూడదో అర్థమవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతుంది, ఎక్కడికి వెళ్ళకూడదో అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా ఆత్మానుసారంగా జీవించడం మొదలు పెడితే కోటి రూపాయల కట్టలు మీ కళ్ళ ముందు పెట్టినా చిన్న తప్పు చేయమన్నా చెయ్యలేరు. ఎందుకని, అంత విలువైంది నా జీవితం అన్న విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమీ అర్థం కాదు, చిన్న చిన్న విషయాలు తప్పిపోతాం. కానీ ఒక చిన్న తప్పు చేయడానికి కూడా అప్పుడు అంగీకరించము. భక్తులు అలాంటి జీవితాన్ని జీవించిన వాళ్ళు. ఎలా సాధ్యమైంది? శరీరాన్ని కూడా ఆత్మానుసారంగా జీవించడానికి ఇష్టపడి మలుచుకున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తాం? ఆత్మను కూడా శరీరానుసారంగా మలుచుకుంటూ ఉంటాం. ఇలా జరిగితే మనం ఆత్మీయంగా వర్ధిల్లాం. ఇంకా కొన్ని మాటలు చూద్దాం, చూడండి 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థలము కాము. దేనికి రుణస్థలం కాదు? శరీరానికి ఏం బాకీ లేము, దాని ప్రకారం ఏమి మనం జీవించిన అవసరం లేదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారే ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవిస్తారు. ఆత్మచేత ఏం చేయాలట? 11వ వచనంలో మీ శరీరమును కూడా మీలో నివసించడం తన ఆత్మ ద్వారా జీవింపజేస్తారు. అంటే శరీరాన్ని కూడా ఆత్మకు లోపరచాలి అని చెప్తున్నారు ఆయన. 13వ వచనంలో చూడండి, ఆత్మచేత శరీర క్రియలను చంపేయాలంటున్నాడు ఆయన. శరీరానికి ఏ క్రియ? ఇప్పుడు టైం ఎంత అయింది, టైంకి నేను ఏం చేస్తుంటాను? మామూలుగా ఆ టైంలో ఆ పని విషయంలో దాన్ని చంపాలి మనం. మీకు టీవీ సీరియల్ చూసి అలవాటు ఉందనుకోండి, అసలు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్ది? నా టైం తెలియదు, చెప్పండి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్ది? ఏమా ఎన్ని గంటలకమ్మా? మీకు ఇష్టమైన సీరియల్ ఎప్పుడండి? 6 అనుకుందామా? 6 గంటలకు అనుకుందామా? మీరు చెప్తారు, కాకపోతే ఏంటంటే దొరికేస్తాం కదా అని చెప్పట్లేదు. ఇప్పుడు ఏదో టైం చెప్పారనుకోండి, ఆ టైంలో సీరియల్ మీకు ఇష్టమైన విషయం నాకు తెలుస్తుంది లేదా? అందుకు చెప్పరన్నమాట. మీకు నచ్చిన సీరియల్ 6 గంటలకు వస్తుంది అనుకోండి, అప్పుడు మీ శరీరం ఊరుకుంటుందా? ఇప్పుడు ఆత్మానుసారంగా శరీరాన్ని జయించడం అంటే ఎలాగా? ఆ సమయంలో మీరు ఆత్మకు సంబంధించిన కార్యం చేయాలి. అవుతుంది మీ వల్ల? అవుతుంది చెప్పండి. బైబిల్ తెరిచే సీరియస్గా 6 అయింది, ఇప్పుడు అస్సలు బయటికి వెళ్ళకూడదు, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను, ఎలాగైనా సరే అధ్యయనాన్ని చదవాలి అంటూ ఉన్నప్పుడు ఎవరో టీవీ పెడతారు పక్కింటి వాళ్ళు, ఎటు పోద్ది మన మనసు? చదవాలనుకుంటే ఆ మాటలు పడుతుంటాయి. అబ్బా నేను ఎక్కడ దాకా చూసాను, ఇక్కడ ఏమైంది అర్థం కావట్లేదు, ఎక్కడ బైబిల్లోనా? పోరాటం వస్తుంది మన జీవితంలోకి, దాన్ని జయించాలి. ఎన్ని రోజులు జయించాలి? ఒక రోజు జయించాలి సరిపోద్దా? మళ్ళా రేపు అదే టైం, మళ్ళా ఎల్లుండి అదే టైం. ఇక మీకు ఆ విషయంలో మనసు చచ్చిపోయేంత వరకు కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా ఎవరైనా మీ ఇంట్లోనే టీవీ పెట్టా సీరియల్ చూస్తున్నా, మీకు బైబిల్ తీయాలనిపిస్తుంటుంది. ఏ ఎందుకు అనిపించింది అలాగా? అమ్మా అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయింది? ఆత్మానుసారంగా జీవించడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు శరీరాన్ని జయించారా జయించలేదా? జయించారు. బాగుంది, ఇదన్నమాట రూల్. ఎక్కడ బలహీనమవుతున్నామో శారీరకంగా అక్కడ ఆత్మకార్యాన్ని చేయాలి, శరీరాన్ని బలహీనపరచాలి. శరీరాన్ని ఏం చేయాలి? బలహీనపరచాలి. ఎంతకాలం ఆ పోరాటం ఉన్నంతకాలం అంతిమ విజయం మీదే అవ్వాలి. మనం చూడడం, పక్కింటోళ్ళు వచ్చి మాట్లాడతారు, నిన్న సీరియల్ నువ్వు చూసావా అంటుంటారు. ఇప్పుడు స్టోరీ అంతా చెప్పేస్తారు మనకి, ఎందుకంటే రేపు మళ్ళీ మనం చూడడానికి అవకాశం ఉంది, ఇలాగ వినకూడదు. అంటే ఒక చిన్న విషయం చెప్తున్నాను సీరియల్ అని. ఇలా ప్రతి విషయంలో కూడా పోరాటం ఉంటుంది, ఆత్మకి శరీరానికి. మీరు ఆత్మను గెలిపిస్తే ఆత్మానుసారులు, శరీరాన్ని గెలిపిస్తే శరీరానుసారులు. శరీరానుసారులు అయితే మరణానికి వెళ్ళిపోతారు, ఆత్మానుసారులు అయితే జీవానికి వెళతారు. ఆత్మానుసారంగా మీరు జీవించాలంటే ఆత్మను, పరిశుద్ధాత్మను మీరు పొందుకుని శరీరాన్ని అణిచివేయాలి. మీకు పొందుకోవడం ఎలాగో తెలుసా? మరి దావీదు గారు ఎప్పుడు రాత్రి పగలు కూడా బైబిల్ ధ్యానిస్తూ ఉంటాడు ఆయన, తెలుసు కదా మనకి.
సాయంకాల సమయంలో ఏం చేస్తాడు ఆయన? ప్రార్థన చేస్తాడు. ప్రభువా, సాయంకాలం సమయంలో నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరుతుంది అని ప్రార్థన చేసినాడు ఆయన. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? బైబిల్ తీస్తాడు. ఆ రోజు ఎందుకో మిట్ట మధ్యాహ్నం అంతా పడుకున్నాడు ఆయన. సాయంకాలం లేచి బైబిల్ తీయలేదు, మిద్ది మీద నడుస్తున్నాడు. అంటే శరీరం చూసారా, ఏం తినివ్వలేదు, ఏం చేయనివ్వలేదు. అంటే ఒక అలవాటు మీరు తప్పిపోతున్నారంటే ఆత్మీయంగా శరీర విషయంలో పడిపోవడానికి వెళుతున్నారన్నమాట. ఒక అలవాటు. ఈరోజు నేను వాకింగ్ చెప్పేసిన తర్వాత పిల్లలు లేరు కదా, పిల్లలు లేకపోతే నా శరీరానికి ఎంత సంతోషమా, అమ్మాయి ఈరోజు రాలేదల్లో అని వాకింగ్ చెప్పేసి అంటనే, ఎందుకంటే రాత్రి అలసిపోయొచ్చాం, ఇక్కడ 12 బాగా అయిపోయింది, నేను సెమినారు ఇవన్నీ కదా, కాసేపు నేను పడుకుంటాను అని ఇలా పడుకున్నానండి. ఇలా పడుకున్నాను అంతే. మా పిల్లలు ఈ లోపల కీర్తన గ్రంథం చేసి టక టక టకమని చదువుతున్నారు. నా గుండె దడదడదడ కొట్టుకుంది. మంచం మీద లేచి మళ్ళీ కింద కూర్చున్నాను, మళ్ళీ చదవటం మొదలెట్టాను. ఒప్పుకోవట్లేదు ఆత్మ, తెలుసా మీకు? ఆ సమయానికి నువ్వు ఏం చదవటం అలవాటు చేసావో, ఆ సమయానికి నువ్వు దేవుళ్ళో ఎలా ఉండడం నీ శరీరానికి అలవాటు చేసావో, నువ్వు చాలా చక్కగా దాన్ని పాటిస్తావు అంతే. ఒప్పుకోదు నీ ఆత్మ. నీ శరీరం ఎంత బలహీనంగా ఉన్నా సరే లే అంటది అంతే. గతంలో నేను 3 గంటలకి లేచి వాక్యం నటి రోడ్డు మీద అండి సమర్పణలో లైట్ కింద గవర్నమెంట్ లైట్ కింద చదువుతుండేవాడు. నటు ఇటు తిరుగుతా, ఎందుకంటే నటు ఇటు ఎందుకు తిరుగుతానంటే నిద్ర రాదు, చల్లగా గాలి వేస్తుంది, ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద చదువుతుంటాను 3 గంటలు లేచి. అలా చదువుతూ చదువుతూ అలవాటు చేసేసిన తర్వాత ఎలా ఉంటుంది ఇక ఆ టైంకి మెలుగు వస్తుంది. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది చదవటం, తర్వాత అలవాటు అయిపోతుంటుంది, ఆత్మీయంగా బలపడుతుంటాం అన్నమాట. పొరపాటుని ఏ రోజైనా చదవలేదనుకోండి, ఆ రోజు మనకి ఇంకెవరో చెప్పక్కర్లేదు, నువ్వు అయిపోయావు అంతే. ఇది మనకు అర్థం కావాలి. మీకు విషయం చెప్పమంటారు, మీరు ఎంత ఆత్మీయులో నాకు తెలియదు కానీ ఒక్కరోజు దేవునికి ప్రార్థన చేయటం, వాక్యం ధ్యానించటం, వినటం మానే చూడండి, మీరు పాపంలో ఉంటారు సాయంత్రానికల్లా. ఉంటారా ఉండరా? అంత త్వరగా పడతాం. మీరు ఎంత శారీరకంగా బ్రతికినోళ్ళో నాకు తెలియదు కానీ రేపటి నుంచే మీరు దేవుని కొరకు బ్రతకడం అలవాటు చేసుకోండి, ఎంత ఆత్మీయంగా జీవిస్తారో చూడండి. అది శరీరాన్ని జయించటం, శరీరాన్ని జయించటం. మన పిల్లలు ఏం చేస్తుంటారంటే లేపుతుంటే లేవరు, మనకి ప్రేమ పుట్టుకు వస్తుంటారు, మలిసిపోయారు పడుకోనివ్వండి అని. మా పిల్లలు మొదటి రోజు వచ్చారు, 2 రోజు రావడానికి కొంచెం ఆలోచించారు, ఎందుకంటే బొత్తుకని 4 గంటలు లేపుతున్నాడు అన్నయ్య అని. వీళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే రేపు పొద్దున వాళ్ళు మిమ్మల్ని లేపుతుంటారు, అమ్మ 4:00 లేవమ్మా అని. లేదనుకోండి, మీకంటే బద్దకస్తులు కింద తయారయ్యి మిమ్మల్ని కూడా నాశనానికి ఇడ్చిపోతారు వాళ్ళు. అలవాటు చేయాలి. చిన్నపిల్లలు రోజుకి 100,000 విషయాలు నేర్చుకుంటారట, మనం 1,000 విషయాలు కూడా నేర్చుకోం. వాళ్ళకి చూడండి మైండ్ ఎంత స్పీడ్గా ఉంటుందో. దేవుని సంగతులు నేర్పుతూ ఉండాలి వాళ్ళకి, దేవుని సంగతులు నేర్పుతూ దేవునికి దగ్గర చేస్తూ ఉండాలి. మరి చేస్తున్నావా? ఏం నేర్పుతున్నాం వాళ్ళకి మనం? ఎంత బాధ్యత తీసుకుంటున్నాం మనం వాళ్ళ విషయంలోనూ? ఆత్మానుసారంగా జీవించటం అంటే ఇదన్నమాట. మీకు అర్థమైందా అర్థం కాలేదా ఏంటి చెప్పండి? ఎలా జీవించాలి చెప్పండి చివరిగా. ఏంటి చెప్పండి శరీర క్రియలు? ఆ గొడవ మనకి ఎందుకండి? మనలో ఏమన్నా చెప్పండి, మనలో ఏమన్నా చెప్పండి అంటున్నాను. జాగ్రత్తమా, కోపమా, ఇంకేమీ లేవు, అదొకటే. చాలా విషయాలు ఉంటాయి చెప్పరన్న సంగతి నాకు తెలిసిలే అడుగుతున్నాను నేను. వీటన్నిటినీ ఆత్మానుసారంగా అధిగమించడం నేర్చుకోవాలి. అందుకొరకు నీవు ఆత్మ సహాయాన్ని తీసుకోవాలి ప్రార్థన ద్వారా. దావీదు గారు తిరిగి ఆత్మ సహాయం ఎలా పొందారో తెలుసా? దేవా, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుంచి తీసివేయకమో, 51వ కీర్తనలో చెప్తున్న మాట అది. దేవా, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుంచి, ప్రభు ఆత్మ లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ఈ లోకంలో పవిత్రంగా నేను బ్రతకాలంటే నీ ఆత్మ సహాయం నాకు అవసరం. తిరిగి పొందుకున్నాడు ఆయన. ఒకవేళ మనం కూడా ఒకవేళ తగినంతగా పొందుకోలేకపోతున్నా,
ఆ ప్రార్థన చేసి ఆయన పొందుకుని ఆత్మానుసారంగా జీవించటం విషయంలో శరీరాన్ని లోపరుచుకోవాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరం దాని ఇచ్చలతో కూడా సిలువ వేస్తారు అని చెప్తున్నాడు ఆయన. చూద్దామా, గలతి పత్రిక 5:23. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధుల శరీరం దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏంటి దీని బలహీనత? మీ శరీరానికి ఉన్న బలహీనత ఏంటి చెప్పండి? ఆ బలహీనతతో దాన్ని సిలివేయండి అంటే ఇంకా దాన్ని ఎప్పుడు చేయలేదు. ఇంకది చేస్తుందా? చేయలేదు. ఆ బలహీనతను దాని కొరకు దాయకండి, దాంతోనే సిలివేయండి, ఇక దాని జోలికి వెళ్ళదు. అది నేర్పాలి మన శరీరానికి. మన శరీరం చాలా బలహీనమైంది. 3 పూట్ల భోజనం చేసామనుకోండి, శరీరానికి గొంతమ్మ కూరకులు ఎన్నో వస్తుంటాయి. వస్తుంటాయి రావా? అప్పుడు ఏం చేయాలి? తిన్నదంతా అరిగేదాకా ఆత్మవిషయంలో ఖర్చు చేయాలి. దీన్ని చేస్తున్నావా? మరి చెయ్యం మనం. అలా చేయలేనప్పుడు ఏం చేయాలి? నీకు ఒక పూట చాలు, ఇదే ఎక్కువ నీకు అని ఒక పూట మిగిల్చాలి. దాన్ని పస్తు పెట్టాలి. అదే ఉపవాసం. ఆత్మను బలపరచుకోవడానికి, శరీరాన్ని బలహీనపరచడానికి గొప్ప ఆయుధం ఏదన్నా ఉందంటే ఉపవాసం. ఉపవాసంలో శరీరం ఎలా ఉంటుంది? నీరసంగా 100,000 రూపాయలు ఎవరో దొబ్బేసినట్టుగానే మనవి అలా పెడతాం. అలాగే ఉపవాసం కదండి. పూర్తిగా భోజనం చేసామనుకోండి, అబ్బా లోకంలో ఉన్నోళ్ళ కంటే ఎక్కువగా యాక్ట్ చేస్తుంటాం మనం. ఆత్మ సంగతులు అర్థం కావు. ఏ బలహీనత మీకుందో దానిని మీరు అధిగమించాలంటే ఆ బలహీనత విషయంలో సిలువేయటం నేర్చుకోవాలి. దానికోసం మీరు ఆత్మ సహాయం తీసుకోండి. దానికోసం మీరు ఆత్మ సహాయం తీసుకోండి. ఒక పెద్ద ఆయన నాకు ఈ మధ్య కలిశారు. ఆయన మాచవరంలో ఇదివరకు భోజన కాపట్లో పనిచేసేవాడు. చాలా ఆత్మీయుడైన, నేనంటే ఇష్టం, అక్కడికి వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య పిల్లలు ఉన్నారు. కాకపోతే పాపం ఆయనకి డ్యూటీ ఎక్కువైపోయింది. ఒక్కడైపోయాడు. వాడు ఏం చేస్తున్నాడు అంటే తెలివిగానే, ఎలాగైతే నాకు జీతం ఇవ్వడం తప్పట్లేదు కదా, రోజు ఏమైనా బేరాలు ఉంటాయా, మనకి వీక్గా ఉంటుంది కదా, నువ్వు ఒకడో చేయని చెప్పేసి ఒకటి మీద పెట్టేశాడు భారవంతన. ఇంకో 200 ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఇంకో మనిషిని తెచ్చుకుంటే 600 ఇవ్వాలి కదా, మరి 200 ఎక్స్ట్రా ఇచ్చి ఇతనికి 800 ఇస్తున్నాడు. పోనీ 200 వస్తున్నాయి కదా, కష్టపడదాం అని పాపం కష్టపడలేకపోతున్నాను, నీరసం వచ్చేస్తుంది. మరి నీరసం వచ్చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఒక ఆయన ప్రత్యక్షమయ్యి నీరసానికి టానిక్ కొని తెలుసా అన్నాడు. ఆ టానిక్ తీసుకుంటే మళ్ళీ రేపు పొద్దున్న ఎలా ఏదో అన్నాడు, మొవ్వేదో అన్నాడండి. శరీరం ఎలా ఉంటుందట? మొవ్వలాగా ఉంటుందట, తేలిగ్గా ఉంటుందట, మళ్ళా పనికి వెళ్ళిపోవచ్చట అన్నాడు. సరే అని చెప్పేసి పాపం కొంచెం అలవాటు చేసుకుని కష్టపడి మెల్లిగా ఆ టానిక్ వేసుకోవడం మొదలెట్టాడు ఆయన. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, నెమ్మది నెమ్మదిగా శరీరానుసారమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు నేను వెళ్ళాను, నేను ఎలాగైనా వచ్చేసేవాడు రావట్లేదు ఇప్పుడు, వందనాలండి అన్నాడు. ఎక్కడి నుంచో లోపల నుంచి వందనాలండి అన్న. ఎప్పుడైనా నేను వెళ్తే గబగబా వచ్చి ఏం పట్టుకెళ్తారు ఏంటని అడిగేవాడు, రావట్లేదు ఇప్పుడు. ఏంటి నెల మొహం చాటేసేస్తున్నాడు ఏంటి, నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఒకరు నేనే వెళ్ళాను లోపలికి. లోపలికి వెళ్ళగానే కొసేంటి స్మెల్ వచ్చింది. రాగానే ఏంటి కత్తని మామూలుగా బాగానే ఉన్నారా, ఏంటి చర్చికి వెళ్తున్నారంటే కుదరట్లేదు, మీరు చూస్తున్నారు కదా, ఒక్కడ అయిపోయినండి, ఇదివరకు ఇద్దరు ఉండేవారు కదండి ఇక్కడ, నేను ఒక్కడనే ఇప్పుడు అంటున్నాడు అనమాట. ఒక్కడంటే మరి ఒక్కడెందుకు డ్యూటీ ఒకటే చేసుకోవచ్చు కదండి, మా ఆంటర్ గారండి నన్ను ఒక్కడనే పెట్టాడండి అంటున్నాడు. ఎన్నాళ్ళు చేస్తారండి అలాగే, చేయలేరు కదా, కష్టం కదా అన్నాను. ఏమోనండి మరి అలా నలిగిపోతున్నానండి అంటున్నాడు. ఈ నలిగిపోవటం మాట నుంచి ఇంకో పాడైపోతున్నారు కదా అన్నాను నేను. మరి ఏం చేస్తాను చెప్పండి మీరే, మరి నలిగిపోతే ఎలా చేయగలం అంటున్నాడు. అబ్బో ఇదే సెంటిమెంట్ సీన్లా ఉంది ఇది, ఏం చెప్పడండి అనుకున్నాను. కొన్నాళ్ళకి ఏమైందంటే 200 పోయేది 400-600 మొదలైంది. ఇక నేను ఇంత రోజంతా కష్టపడితే 200-300 మిగులుతుంది, అసలుకి ఎసరు వచ్చింది ఇప్పుడు. ఇంట్లో తిట్టి మానేయమన్నారట, ఎందుకు ఏమీ లాభం లేనప్పుడు ఎందుకు చేయాలంత ఒళ్ళు ఉండని చేసుకోవడం ఎందుకు మానేయండి అంటే, మానేసి చర్చికి రాకుండా ఇంకేదో పని ఉంటే చేసుకుంటాం తాగటం, ఇది చేసుకుంటాం తాగటం కింద అయిపోయింది జీవితం అంతా. ఒకరోజు నాకు ఆయన తగిలేరు, మాట్లాడాను.
ఎక్కడైతే మీ శరీరాన్ని బలహీనపరిచారో ఏ విషయంలోనో ఆ విషయంలోనే ఆత్మ ద్వారా జయించాలండి. అప్పుడు కానీ మీరు దేవుణ్ణి నిలబడలేరు, రాలేరు. చాలామంది చర్చికి దూరం అయిపోతారు, మరలా రావాలంటే భయపడుతుంటారు. ఎందుకో తెలుసా? ఆత్మ విషయంలో వారు బలహీనులు అయిపోయారు కనుక. లేదంటే కనుక ఏ నేను అక్కడ బాప్తిస్మం పొందలేదా, అక్కడ నేను కొంతకాలం ఉండలేదా, ఎవరంటే నేను రావద్దనేది అని మనకంటే ముందు వస్తారు వాళ్ళు. ఎందుకు రాలేకపోతున్నారు? ఎక్కడో మిస్టేక్లో పడ్డారు కనుక. ఈ వ్యక్తి కూడా ఈ మాటలని చెప్పిన తర్వాత కాస్తంత బాధపడ్డాడు, ప్రయత్నిస్తాను అంటున్నాడు. అప్పుడప్పుడు కొంచెం బాగానే కనబడుతున్నాడు ఈ మధ్య. అప్పుడప్పుడు చాలా కష్టమైంది అది. జయించాలి. ఇప్పుడు జయించగలడా? జయించగలడు. ఎలా? ఆత్మను బట్టి. ఇక దేనిని బట్టి జయించలేరు, దేనిని బట్టి జయించలేరు. ఎందుకంటే వాక్యం చెబుతుంది నీ బలహీనత ఏదైనా కావచ్చు, నీ ఆత్మను నాశనం చేయడానికి ఈరోజు నీ బలహీనత ఏదైనా కావచ్చు, దానిని జయించాలంటే ఆత్మచేతనే సాధ్యమని చెబుతున్నారు దేవుడు. ఏమన్నారో తెలుసా? చూడండి, ఒక మంచి మాట దేవుడు రాయిస్తున్నారు. అది చివరిగా మాట చూసుకుని ముగించుకుందాం ప్రియమైన వారలారా. అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ చెప్తున్న మాట ఎంత ఘనమైన మాట. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. చూసారా? కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి అయినా ఆయన ఖైదీ అయిన నన్ను గురించి అయినా సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవయుండు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మది నిన్ను ఏ స్థితి నుంచి అయినా వెనక్కి తీసుకురాగలుగుతుంది. మొన్నకు ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన ఈ మధ్య రెబ్బన్ కటింగ్ చేశాడట. ఏంటి? ఆత్మీయతలోంచి శరీరంలోకి. నాకు ఫోన్ చేసి దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నాడు నన్ను. మరి ఉన్నాడనే కదా మనం నమ్ముతున్నాం అంటే, లేడో లేడో అంటున్నాడు. ఏమైంది నీకని అడిగాను. అప్పుడు నాకు అర్థమైంది ఆ మాటలను బట్టి. తాగాడు తాగాడు. తాగినోడికి ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా చెప్పే మాట దేవుడు లేడని. ఉన్నాడంటే తాగకూడదు. ఇప్పుడు లేడంటే తాగొచ్చు అన్నమాట. ఎందుకింత మళ్ళీ పిరికివాడైపోతున్నారు? ఎందుకంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను వారు పొందుకోలేకపోతున్నారు. ఏ బలహీనతలో నుంచి అయినా సరే ఆత్మ మనల్ని విడిపిస్తుందే. ఆత్మను పొందుకోవాలి. ఆత్మను దేవుని వాక్యం ద్వారానే మీరు పొందుకోగలుగుతారు, బలపరచుకోగలుగుతారు. ఎక్కడ మన బలహీనత? మన బలహీనత ఒక స్త్రీయా? మన బలహీనత ఏదైనా వ్యసనమా? మన బలహీనత త్రాగుడా? మన బలహీనత ఏదైనా కానివ్వండి, ఆ బలహీనతలో ఆత్మను బలంగా పట్టుకోవాలి మనం. ఆ బలహీనతల నుంచి మనల్ని విడిపిస్తారైనా. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయండి. ఎంతోమంది త్రాగుబోతులు మన సంఘంలో ఉన్నారు. ఇప్పుడు త్రాగుడు మానేసి మన సంఘంలో ఉన్నారు బలంగా. ఎలా జయించగలిగారు? ఆత్మ ద్వారా జయించగలిగారు. ఆత్మ సంబంధమైన సంగతులను వారు స్వీకరిస్తూ ఎదిగారు ప్రేమిన వారలారా. ఇప్పుడు వారికి ఆ పాత గత జీవితం అంటే అసహ్యం. వారే అలా ఉన్నవారికి తీర్పు చెబుతున్నారు ఇలా ఉండకూడదని. ఎలా మార్పు వచ్చింది? ఆత్మానుసారంగా బ్రతకటం ప్రారంభించారు. మనమేమనుకుంటాం? ఒక్కసారి నేను కమిట్ అయితే మరల దాంట్లోకి వెళ్ళనంట. నువ్వు ఎన్నిసార్లు కమిట్ అయినా మళ్ళీ వెళ్తావు. తెలుసా నీ బలహీనత అది. పందిన శుభ్రంగా కడగండి, మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఏ ఎందుకంటారు? మరి వెళ్ళొద్దని చెప్పారు కదా మీరు. అయినా సరే ఎందుకు వెళ్ళింది? దాని స్వభావం అది. మనిషిగా మన స్వభావం ఏది? మన శరీర స్వభావం ఏది? పాపాన్ని కోరుకోవటమే. ఈ శరీరాన్ని ఆత్మ స్వభావంతో జయించాలి. అప్పుడు ఈ శరీరానికి ఉన్న కోరికలు చచ్చిపోతాయి చచ్చిపోతాయి. అదేదైనా కానీ ఈ ప్రపంచంలో ఒక వ్యసనాన్ని మాన్పించటం ఎవరి వల్ల సాధ్యం కాదు, దేవుని వాక్యం వలన సాధ్యం. ఎంతటి దుర్మార్గుడైనా సరే సన్మార్గుడిగా మార్చే శక్తి వాక్యానికి ఉంది. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మీకు ఇచ్చాను, కానీ మరలా మరలా దాస్యంలోనికి వెళ్ళిపోయే పిరికితనము గల ఆత్మను మీకు ఇవ్వలేదు. స్ట్రాంగ్ అయిపోతాం మనం. దాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెట్టాలి ఈ రోజు నుంచి.
ఎక్కడ బలహీనలు, శరీర విషయంలో ఎక్కడ బలహీనలు, ఆత్మ విషయంలో బ్రతకడం నేర్చుకుందాం. దేవునికి దగ్గరగా జీవిద్దాం. మనల్ని చూసి ఎవరైనా సరే జీవితం అంటే అలా ఉండాలని అనిపించాలి. అట్టి జీవితాన్ని మనం దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహకారం ద్వారా పొందుకోవాలి ఖచ్చితంగా. లేదు మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారా, అయితే మీ శరీరమే మీ ఆత్మను ఎప్పటికైనా సరే నాశనం చేస్తుంది. మీ శరీరానికి చూడండి ఎన్ని కోరికలు కలుగుతుంటాయి. ఆత్మానుసారంగా రోజులో ఎంత ఆలోచిస్తున్నారు మీరు? శరీరానుసారంగా ఆలోచన ఎక్కువ, ఆత్మానుసారంగా ఆలోచన తక్కువ. మనకి ఈ శరీరాన్ని ఆత్మకు లోబరచకపోతే ఆధ్యాత్మికంగా నష్టపోయి నరకానికి జారిపోతాం. హెచ్చరిక దేవుడు ఇస్తున్నారు. ఒకవేళ ప్రస్తుతానికి మీ శరీరానికి ఇలాంటి బలహీనత ఉందేమో, అయితే దేవుడు మార్గం చూపించారు కదా ఆత్మానుసారంగా జీవించమని. జీవిద్దామా? దేవుని సహాయాన్ని పొందుకుందారండి. త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పడిన స్థితి నుండి లేవలేకయుంటిని త్రోవ తప్పి